वेलकम बैक टू माय चैनल जेंसिस मैजिक हेल्दी टेस्टी लड्डू चूपा आ लड्डू एंटारा अविसे गिंजल लड्डू अंडी फ्लैग स्वीट्स अंटारु एंतो टेस्टी अयिना हेल्दी अयिना लड्डू अंडी वेट लॉस अवालनुकुने वाळ्ळकि फॉलो हेयर फॉल्स अवुतायि कदंडी वाळ्ळकि डैली ओकटि तीसुकुंटे चाला हेल्थ्कि मंचिदंडी मंचि ग्रो अवुतुंदि हेयर चाल दीन वाल चाल बेनिफिट्स उन्नाई लड्डू की मेरे को तक इंटर ट्रई चे डी लड्डू तस्क्री डेली चाल दीन वाल एनो प्रयोजना उन्नाई कंपलसरी ट्रई चे डी हेल्दी उ लड्डू एला दिन प्रासेस वीडियो चुदा चूस अवसगिंजल लड्डू कावास इंग्रीडियस अंडी इवी अवसगिंजल ब्लैक सीड्स नेक्स्ट पल्लील शनगित्तुलु नेक्स्ट नुव्वुलु बेल्लम नेय्यि अविसे गिंजलु 1 कप्पु तीसुकुन्नानंडि ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక పావు కప్పు నువ్వులు తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దంచుకుంటాను నెయ్యి అండి ఈ అవిసె గింజల్ని పల్లీలు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి చూసేయండి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకున్నానండి ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ అవిసె గింజల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇట్లా మంచిగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తా ఉంటది ఇట్లా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించుకోండి ఈ అవసె గింజలతోనే చేసుకోవచ్చుండి లడ్డు బట్ ఏమంటే ఓన్లీ అవసె గింజలతో చేస్తే కొంచెం చేదొస్తాయండి లడ్డూలు కొంచెం తినడం కష్టం అనిపిస్తది పిల్లలకు గాని పెద్దలకు గాని అదే దీంతో పాటు పల్లీలు నువ్వులు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ హెల్త్ అండి నువ్వుల్లో హెల్తీ అండి పల్లీలు హెల్తీ కదా అందుకోసం నేను 3 ఇంగ్రీడియన్స్ కలిపి చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చిటపట చిటపట సౌండ్ వస్తుందండి ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుంటాను అవి తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకున్నానండి నెక్స్ట్ పల్లీలు హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇవి కూడా ఒక సెపరేట్ ప్లేట్ లో తీసుకుందాము నెక్స్ట్ నువ్వులండి వీటి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం చిటపట చిటపట అన్నదాకా వేయించుకొని తీసుకొని మనం మిక్సీ పట్టుకోవండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా ఈజీ హెల్తీ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇంకా చాలు లేకపోతే తొందరగా మాడిపోతాయండి ఆ వేడికి మన నువ్వులు మంచిగా ఫ్రై అవుతున్నాయి చూసారా చిటపట చిటపట సౌండ్ వస్తున్నాయి ఇవి కూడా ప్లేట్ లోకి వేసుకుంటాం వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం మిక్సీ జార్ లేసానండి చల్లగైపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా మరీ మెత్తగా ఏం పట్టుకోలేదు చూడండి కొంచెం బరుకు బరుకుగానే ఉండింది ఇది ఒక బౌల్ లోకి వేసుకుంటున్నాను నెక్స్ట్ బెల్లం పట్టుకుంటానండి బెల్లం ఒక కప్పు తీసుకున్నానండి ఈ విధంగా దంచుకున్నాను డైరెక్ట్ గా మిక్సీకి వేసుకుంటే మిక్సీ తిరగదండి ఈ విధంగా దంచుకొని మన మిక్సీ జార్ లో వేసుకోండి మెత్తగా చేసుకుంటా మెత్తగా చేసుకోండి బెల్లాన్ని బెల్లాన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఇది కూడా ఒక బౌల్ లో ఇది కూడా దీంట్లోకి మిక్స్ చేసుకోండి బెల్లం కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోండి బెల్లం వేసుకున్నాం కదండి అంత కలిసేలాగా ఇట్లా మిక్స్ చేసుకోండి ఫస్ట్ బెల్లం వేసుకొని అంత మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు ఘీ వేసుకుంటున్నాను అంత కలిసేలాగా కలుపుకోండి ఇంకా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లడ్డు కట్టేసుకోవడం ఇంకా మీ దగ్గర ఘీ లేదు అనుకుంటే మిల్క్ కాచి చల్లార్చుకొని వేసుకోండి ఇట్లా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్టుకోండి ఈ విధంగా లడ్డు చేసుకోవాలండి మీకు పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ చేసుకోండి
అదే విధంగా అన్నీ చేసుకొని పెట్టుకొని మీకు చూపిస్తానండి. ఈ విధంగా అన్నీ చేసుకోండి. అవసి గింజల లడ్డు రెడీ అయ్యిందండి. ఫ్లాక్స్ సీడ్స్ టేస్ట్ ఎలా వచ్చిందో నితిన్ చెప్తాను. అవసి గింజల లడ్డు రెడీ అండి. ఈ అవసి గింజల లడ్డు వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది డైలీ ఒకటి తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్కి వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎక్కువ తీసుకోకూడదు, డైలీ ఒకటే తీసుకోవాలి. రెండు మూడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇది అరిగేది కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల ఎక్కువ తినకూడదు అని చెప్తారు. ఓవరాల్ బాడీ మెటబాలిజం కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఈ లడ్డు రూపంలో కాకుండా కర్రీ రూపంలో కానీ ఒక స్పూను దేంట్లో అయినా ఒక స్పూన్ వేసుకొని యూస్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటాయండి. దేంట్లో వేసుకున్నా మన హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో తెలిసి చెప్తాను. ఎక్సలెంట్ ఉందండి. మనం వేయించుకుంటున్నాం అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ స్మెల్ బాగా వస్తుంది. బెల్లం కానీ నెయ్యి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్. ఈ టైంలో మనకి ఇమ్యూనిటీ చాలా బెస్ట్ అవసరం కాబట్టి ఇమ్యూనిటీ మనం పెంచుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. అందుకని మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ. మరొక మంచి వీడియోతో మేము ఉంటాం. టేక్ కేర్, బాయ్.